హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ దీనికంటే ముందు వీడియోలు మనం ఒక రెండు నాలుగు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా కొత్తగా చూసేవారంటే కింద డిస్క్రిప్షన్స్లో ఆ లింక్స్ ఉంటాయి తప్పకుండా ఆ వీడియోలనే చూడండి పూర్తిగా ఈ వీడియోని కూడా పూర్తిగా చూడండి అప్పుడు మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా అర్థమవుతాయి ఇట్లా తప్పకుండా వీడియోలన్నీ పూర్తిగా చూడండి ఎగ్జామ్ మనకు ఆగస్ట్లో ఉంటుంది మ్యాక్సిమం కంపల్సరీ కాబట్టి వీడియో యొక్క అనేది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఈరోజు మనం రెండు వందల ఐదు నుంచి మిగిలినటువంటి క్వశ్చన్లన్నీ అనాలసిస్ చేద్దాం ద్వారా మనకు ఇక్కడ వీడియోలోకి వెళ్తే లైక్ చేస్తే మనకు దానివల్ల ఏ స్టోరేజ్ పోదు నెట్ పోదు ఏది పోదు కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేయాలని ప్రతిరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను దాదాపు నాలుగు వందల చిల్లర క్వశ్చన్లు ఓన్లీ క్వశ్చన్ బిట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలన్నీ తప్పకుండా మీకు ఉపయోగపడతాయి కాబట్టి చాలా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు రెండు వందల ఐదు క్వశ్చన్ తీసుకుంటే సకల విద్యా సనాధుడు అని పేరు తెచ్చుకున్న కవి ఎవరంటే ఇక్కడ మనకు శ్రీనాథుడు శ్రీనాథుడు నోటిఫికేషన్ లేట్ అయ్యేటట్టు మీద అంటే చెప్పిన దాని ప్రకారం మనకు ఆగస్టు అదే లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మనకు యూజీ నెట్ కాబట్టి సో ఇంకొక పది పదిహేను రోజులు టైం దొరికే అవకాశం ఉంది కాబట్టి మిగతా వీడియోలన్నీ పూర్తిగా చూడడానికి తప్పనిసరిగా ఈ అనాలసిస్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెండు వందల ఆరు క్వశ్చన్ చూసుకుంటే మనకు శ్రీనాథుడు రసప్రసిద్ధ దారుడని అన్న విమర్శకులు ఎవరు శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారుడని అన్న విమర్శకులు ఎవరు అంటే ఇక్కడ మనకు విశ్వనాథ సత్యనారాయణ మిత్రారా విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ రెండు వందల ఏడు రాజ ఉద్యోగం కంటే భక్తి ఉన్న ఉన్నతం అని చెప్పబడిన ఉపాఖ్యానం ఏది రాజ ఉద్యోగం కంటే భక్తి ఉన్నతం అని చెప్పిన ఉపాఖ్యానం ఏది ఇక్కడ రెండు వేల ఏడు మనకు ఇది మిత్రా మనకు భాగవతం సంబంధించినటువంటి క్వశ్చన్ భాగవతం సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇందులో అంబరీషోపాఖ్యానం అంబరీషోపాఖ్యానంలో ఈ వాక్యం చెప్పబడింది రాజోద్యోగం కంటే భక్తి ఉన్నతమని చెప్పబడిన ఉపాఖ్యాలం మనకి ఇక్కడ ఏది అంటే భాగవతంలోని అంబరీష నెక్స్ట్ రెండు వందల ఎనిమిది క్వశ్చన్ వేదా వేదాంతార్థాలను సులభంగా ఆకర్షణీయంగా చెప్పిన కావ్యం ఏది వేదాంతార్థాలను సులభంగా ఆకర్షణీయంగా చెప్పిన కావ్యం ఏది అంటే ఇక్కడ మనకు రెండు వందల ఎనిమిది క్వశ్చను ప్రబోధ చంద్రోదయం ప్రబోధ చంద్రోదయం ప్రబోధ చంద్రోదయం ప్రబోధ చంద్రోదయం వేదంతార్థాన్ని సులభంగా ఆకర్షణీయంగా చెప్పిన కావ్యం ఏంటంటే ప్రబోధ చంద్రోదయం నెక్స్ట్ ప్రబోధ చంద్రోదయం ఇక్కడ మనకు రెండు వందల తొమ్మిది నాటకీయత అధికంగా గల ప్రబంధం ఏది నాటకీయత అధికంగా గల ప్రబంధం ఏది అంటే పారిజాత పహరణం పారిజాత పహర్ను ఎవరు రాసిడు మరి మనకు నంది తిమ్మన రాసిండు నంది తిమ్మన నంది తిమ్మన రాసి శ్రీక్షణ దేవరాలకి అంకితం వేయడం జరిగింది దేవరాలకి అంకితం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఏవని తల్మ ముందలింపనే ఏవని తల్మ ముందలింపనే మిపనో అనే చాటు చెప్పబడింది ఎవరు ఏవని తల్మ ముందలింపనే మిపనో అనే చాటు చెప్పింది ఎవరు ఇక్కడ మనకు రంగాజమ్మ మిట్ట ఏవని తల్మ ముందలింపనే మిపనో అనే చాటు చెప్పింది ఎవరంటే రంగాజమ్మ ఇవి లైన్లు గుర్తుపెట్టుకోవడం ఎందుకంటే మనకు ఏ వాక్యాలు అడిగేది తెలియదు కాబట్టి ఈ లైన్లు గుర్తుపెట్టుకొని ఏవని తల్మ నేమి పను ఏవని తల్మ నేమి పను అనో చాటు చెప్పింది రంగాజమ్మ నెక్స్ట్ రెండు వందల పదకొండు శృంగార రసతరంగిని కవిత్వ మహనీయత మహనీయమతి స్ఫూర్తిగా తన గురించి తాను చెప్పుకున్న వారు ఎవరు శృంగార రసతరంగిత మహనీయ మతి స్ఫూర్తిగా తన గురించి తాను చెప్పుకున్న కవి ఎవరు అని ఇక్కడ మనకు రెండు వేల పదకొండు తను కూడా రంగాజమ్మనే రంగాజమ్మ నెక్స్ట్ రెండు వందల పన్నెండు తెలుగులో కవిగా ప్రసిద్ధి పొందిన కవి తెలుగులో భూతు కవిగా ప్రసిద్ధి పొందిన కవి ఎవరంటే ఇక్కడ మనకు కవి చౌడప్ప కవి చౌడప్ప కవి చౌడప్ప నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల పదమూడు మాయా చిదానంద మంజరి గ్రంథం ఎవరిది మాయా చిదానంద మంజరి గ్రంథం ఎవరిది అంటే ఇక్కడ మనకు నాదేన్ల ఉమాపతి నాదిల్ల ఉమాపతి నాదేళ్ళ ఉమాపతి మాయా మంజరి గ్రంథం నాదిల్ల ఉమాపతి నెక్స్ట్ రెండు వందల పద్నాలుగు చూపు లేకున్నా జగములో రూఢి లేదు ధనము లేకున్నా మరియు సంతకును కొరత అనే పద్యం ఎందులోనిది చూపు లేకున్నా జగములో రూడి లేదు ధనము లేకున్నా మరియు సంతకు సంతకును కొరత అనే పద్యం ఎందులోనిది ఇక్కడ మనకు ధనాభిరామము ధనాభి రామము ధనాభి రామము నెక్స్ట్ రెండు వందల పదిహేను మనోబోధ ద్విపద కావ్యం ఎవరిది మనోబోధ ద్విపద కావ్యం ఎవరిది ఇక్కడ మనకు కొలని గణపతి దేవుడు కొలని గణపతి దేవుడు కొలని గణపతి దేవుడు నెక్స్ట్ రెండు వందల ఆరు క్వశ్చన్ రాజవాహన విజయము అనే ప్రబంధకర్త ఎవరు రాజవాహన విజయము అనే ప్రబంధకర్త ఎవరు అటు రెండు వందల పదహారు మనకు రాజవాహన విజయము అనే ప్రబంధకర్త కాకుమాని మూర్తి కవి కాకుమాని మూర్తి కవి కాకుమాని మూర్తి కవి రాజవాహన విజయము కాకుమాని మూర్తి కవి నెక్స్ట్ ఇరవై రెండు వందల పదిహేడు విక్రమార్కుని కథలు రచించినది ఎవరు విక్రమ విక్రమార్కుని కథలు రచించినది ఎవరంటే ఇక్కడ మనకు రావిపాటి గురుమూర్తి రావిపాటి గురుమూర్తి రెండు వందల పదిహేడు రావిపాటి గురుమూర్తి మితలాడ వీరులన్నీ తప్పకుండా పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూడండి ఎందుకంటే మనకు దాదాపు యాభై క్వశ్చన్లు యాభై క్వశ్చన్లు చిల్లర మనం చెప్పడం జరుగుతుంది మీ అంతకంటే ఒకసారి ఎక్కువ కావాలంటే ఒకసారి కింద కామెంట్ చేయండి యాభై కంటే అంటే దా యాభై క్వశ్చన్లు అంటే దాదాపు ఒక ముప్పై నిమిషాలు అవుతుంది మీ సో ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేస్తాను తప్పకుండా లేదు సరిపోతాయంటే ముందు చేసే వీడియోలు కూడా అంతవరకు చేస్తాను దాదాపు టైం మనకు లేదు ఎక్కువ చూస్తామంటే ఎక్కువ పెట్టండి ఎక్కువ టైం కామెంట్ చేయండి ఒకసారి నెక్స్ట్ రెండు వందల పద్దెనిమిది సకల వైద్య సంహిత సారార్నవము అనే సారార్ నవము అనే వైద్య గ్రంథకర్త ఎవరు సకల వైద్య సంహిత సారానవము అనే వైద్య గ్రంథకర్త ఎవరు అంటే మిత్రారా ఇది మనకు రెండు వందల పద్దెనిమిది కలువే వీరరాజు కలువే వీరరాజు వీళ్ళు మనకు చివరి కవులు మిత్రారా కలువే వీరరాజు ఇంకా ఇందులో ఉంటారు కలవా కలువై వీరరాజు కలువై నంజరాజు వీళ్ళందరూ కూడా ఉంటారు మనకు ఎందులో అంటే వచన భారతంలో చెప్పడం జరిగింది సకల వైద్య సంహిత స అనే వైద్య గ్రంథకర్త ఎవరు అంటే కలువై నంజరాజు దాన్ని ఎందులో చెప్పబడిందంటే మనకు వచన భారతంలో చెప్పడం జరిగింది వచన భారతము కలువై నంజరాజు రాసిన రచన వచన భారతంలో చెప్పడం జరిగింది వీళ్ళు అంటే మనకి కవులు ఇందులో ఏమంటే మనం మైసూరు ఒడర్ రాజుల కాలం ఇదే మనకు వీళ్ళు చివరి రాజులని చెప్పవచ్చు మనకు తెలుగు సాహిత్యంలో అంటే తెలుగు సాహిత్యంలో వీళ్ళు ప్రాచీన కవిత్వంలో చివరి వాళ్ళు అని చెప్పవచ్చు ఇక్కడ మనకు కలువే నంజరాజు కలువే కలువే వీరరాజు అలాగే కంటిరవ నరసరాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే మైసూరు ఒడయారు రాజుల కాలం నెక్స్ట్ రాసుకోండి ఇట్లాగా రెండు వందల పంతొమ్మిది సుమతి శతకం పేరుతో రాసిన జంట కవయిత్రులు ఎవరు సుమతి శతకం పేరుతో రాసిన జంట కవిత్రులు ఎవరు అంటే ఇక్కడ మనకు చెదలవాడ నిర్మల ఒకరు చెదలవాడ నిర్మల అలాగే చెదలవాడ నాగరత్నమ్మ చెదలవాడ నాగరత్నమ్మ చెదలవాడ నాగరత్నమ్మ వీరిద్దరు కూడా స్మృతిస్థితికం పేరుతో జంట వ్యక్తులని ఇక్కడ మనకు క్వశ్చన్ ఇక్కడ మనకు నెక్స్ట్ క్షేత్రీయ పదాలను నిశ్చితంగా పరిశీలించిన వారు ఎవరు క్షేత్రీయ పదాలను నిశ్చితంగా పరిశీలించిన వారు ఎవరు ఇక్కడ మనకు అన్ని కూడా దక్షిణాంధ్ర యుగం సంబంధించినటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది ఇట్లాగా విసా అప్పారావు విస్సా అప్పారావు విస్సా అప్పారావు క్షత్రియ పదాలను నిశితంగా పరిశీలించిన వారు అంటే విస అప్పారావు నెక్స్ట్ రెండు వందల ఇరవై ఒకటి సిరియాల చరిత్ర ద్విపద కావ్యంగా రచించింది ఎవరు సిరియాల చరిత్రను ద్విపద కావ్యంగా రచించింది ఎవరు అంటే ఇక్కడ మనకు చిత్తూరు గంగాధర కవి చిత్తూరు గంగాధర కవి మిత్రారా గమనించవచ్చు అన్ని పరిచయం లేని క్వశ్చన్లు కొద్ది ఎక్కువస్తున్నట్టు మనం మనకు ఎగ్జామ్లు కూడా మనకు డైరెక్ట్ డైరెక్ట్ తెలిసిన క్వశ్చన్లు అడగడం లేదు గత కొన్ని నెలల నుంచి డైరెక్ట్ తెలిసిన క్వశ్చన్లు అడగడం లేదు చాలా ఇండైరెక్ట్గా మనం ఎప్పుడు చూడని క్వశ్చన్లు అడగడం జరుగుతుందంటే ఎంత లోతుగా చదవాలన్న విషయం అర్థం చేసుకోవాలి మిత్రాలు ఇక్కడ మనకు సిరియాల చరిత్ర ద్విపద అంటే చిత్తూరు గంగాధర కవి చిత్తూరు గంగాధర కవి నెక్స్ట్ రెండు వందల ఇరవై రెండు విజయ కొలువు కూటం పేరు ఏమిటి పండిత సభ పేరు ఏమిటి విజయరాఘవని కొలువు కూటం పేరు ఏమిటి అలాగే పండిత సభ పేరు ఇక్కడ మనకు తంజావూరు నాయకరాజుల క్వశ్చన్ ఇది తంజావూరు నాయకరాజుల క్వశ్చన్కి వస్తే మనకి ఇక్కడ విజయరాఘవుడు రఘునాథరాయకుడు చీమకూర వెంకటకవి వీళ్ళందరూ కూడా మనకి ఇందులో ఉంటారు ఇక్కడ విజయరాఘవని కొలువు పేరు పేరు ఏమిటంటే మనకు రాజగోపాల విలాసం రాజగోపాల విలాసం కొలువు కూటం పేరు రాజగోపాల విలాసం రాజగోపాల విలాసం అలాగే మనకు సభ పేరు ఏంటంటే శారదా ధ్వజం సభ సభ పేరు శారదా ధ్వజం శారదా ధ్వజం ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు కొలు కూటం పేరు రాజగోపాల విలాసం ఎవరి విజయరాఘవ నాయకుంది తంజావూరు నాయకురాజు చెందినటువంటి విజయరాఘవ నాయకుంది ఆయన సభ పేరు ఏంటంటే శారదా ధ్వజం నెక్స్ట్ రెండు వందల ఇరవై మూడు క్వశ్చన్ తెలుగులో వెలువడిన మొట్టమొదటి గయోపాఖ్యానం ఏది గయోపాఖ్యానం చాలామంది రాయడం జరిగింది ఇంత కన్ఫ్యూజ్ కావద్దు తెలుగులో వెలువడిన మొట్టమొదటి గయోపాఖ్యానం ఏది అంటే ఇక్కడ మనకు రెండు వందల ఇరవై మూడు కృష్ణార్జున సంవాదం అయితే కృష్ణార్జున సంవాదం మనలో కొంతమంది కృష్ణార్జున సంవాదం కృష్ణార్జున యుద్ధం ఇవన్నీ మన నానిసీమ కృష్ణార్జున యుద్ధం గుర్తుకొచ్చిన అతను గుర్తుపెట్టుకోండి కృష్ణార్జున సంవాదం కృష్ణార్జున సంవాదం తెలుగులో మొట్టమొదటి వెలువడిన మొట్టమొదటి గౌపాక్యాన్ని కృష్ణార్జున సంవాదం నెక్స్ట్ రెండు వందల ఇరవై నాలుగు శ్రీకృష్ణదేవరాయలచే రాజప్రతినిధిగా నియమింపబడ్డ కవి ఎవరు శ్రీకృష్ణదేవరాయలచే రాజ ప్రతినిధి ప్రతినిధిగా నియమింపబడ్డ కవి ఎవరు అంటే ఇక్కడ మనకు రెండు వందల ఇరవై నాలుగు ఎవరు అంటే నాదేళ్ళ గోపమంత్రి నా ఆధ గోపమంత్రి ఇంతకుముందు చాలా వీడియోలో జరిగింది నిర్మితలారా వీడియో చూస్తున్నప్పుడు మీకు నార్మల్గా ఉంటే ఓకే లేదు ఇట్లా ఇష్టం లేకపోతే స్పీడ్ని ప్లేబ్యాక్ స్పీడ్ ఉంది మనకు యూట్యూబ్లో ఫైవ్ వన్ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది అంటే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది వీడియో చూసినప్పుడు స్లోగా రికార్డ్ అవుతుంది కొత్తగా చూసేవారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ రెండు వందల ఇరవై ఐదు క్వశ్చన్ మనకు ఘటికాచలమహత్యంలో రామకృష్ణుడు స్థుతి స్థుతించిన దైవం ఎవరు ఘటికాచలమాత్యంలో రామకృష్ణుడు స్థుతించిన ఘటికాచల మహత్యం అంటే ఎవరు రాసిన మనకు తెనాలి రామకృష్ణుడు రాసినటువంటి ఘటకాచలహాత్యంలో స్థుతించే దైవం ఎవరంటే రెండు వందల ఇరవై ఐదు యోగానంద లక్ష్మి ఎవరిమిత్రుల యోగానంద లక్ష్మి తెనాలి రామకృష్ణుడు సృతించిన దైవం అంటే యోగానంద లక్ష్మి ఆన్సర్ మనకు యోగానంద లక్ష్మి నెక్స్ట్ రెండు వందల ఇరవై ఆరు రాయలుగ ప్రబంధాలలో ఉపాఖ్యానాలు అనే గ్రంథకర్త ఎవరు రావలి రాయలుగ ప్రబంధాలలో ఉపాఖ్యానాలు అనే గ్రంథకర్త ఎవరు అంటే మనకు రెండు వందల ఇరవై ఆరు మందపూడి వెంకటేశ్వర్లు మందపూడి వెంకటేశ్వర్లు మందపూడి వెంకటేశ్వర్లు నందపూడి వెంకటేశ్వర్లు నెక్స్ట్ రెండు వందల ఇరవై ఏడు కవిత పుట్టినిల్లు వెన్నెల కంటి ఇల్లు అని వెన్నెల కంటి వంశస్థల గురించి ఎవరు కవిత పుట్టినిల్లు వెన్నెల కంటి ఇల్లు అని వెన్నెల కంటి వంశస్థల గురించి అన్నదెవరంటే ఇక్కడ మనకు రెండు వందల ఇరవై ఏడు వెన్నెల కంటి కవి వెన్నెల కంటి కవి వెన్నెల కంటి వెంకటాచలకవి నెక్స్ట్ రెండు వందల ఇరవై ఎనిమిది ఇతంటి కొటేషన్స్ లైన్స్ గుర్తుపెట్టుకోవాలి ధర నెక్స్ట్ రెండు వందల ఇరవై ఎనిమిది సంకీర్తనాచార్యుల చరిత్రను కావ్యంగా రచించింది ఎవరు సంకీర్తనాచార్యుల చరిత్రను ద్విపద కావ్యంగా రచించింది ఎవరంటే ఇక్కడ మనకు రెండు వందల ఇరవై ఎనిమిది చిన తిరుమలాచార్యుడు తాళ్లపాక చిన్న తిరుమలాచార్యుడు చిన్న తిరుమలాచార్యుడు చిన్న తిరుమలాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తెలుగున తేటగా తమ కావ్యం పొందలేదు అని అన్నదెవరు తెనుగున తేటగా తమ కావ్యం పొందలేరు అని అన్నదెవరు అంటే ఇక్కడ మనకు కురవి గోపరాజు కురవి గోపరాజు కురవి గోపరాజు నెక్స్ట్ రెండు వందల ముప్పై పవిత్రమైన స్త్రీలకు సద్గుణ నికురుంబ అనే విశేషణాన్ని వాడకం ఏ కవికి ఇష్టం పవి పవిత్రమైన స్త్రీలకు సద్గుణ నికురుంబ అనే విశేషణాన్ని వాడటం ఏ కవికి ఇష్టం ఇక్కడ మనకు రెండు వందల ముప్పై శ్రీనాథుడు 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 నెక్స్ట్ రెండు వందల ముప్పై ఒకటి తెలుగులో వెలిసిన మొదటి హేళన రచన ఏది తెలుగులో వెలిసిన మొదటి హేళన రచన ఏది అండి ఇక్కడ మనకు ఇట్లా రెండు వందల ముప్పై ఒకటి క్రీడా అభిరామం క్రీడా ఇది అన్న తెలిసిందే క్రీడాభిరామం నెక్స్ట్ గోధూలి లగ్నమున భురము ప్రవేశించాలని ఎందులో చెప్పబడింది గోధూలి లగ్నమున భురము ప్రవేశించాలని ఎందులో చెప్పబడింది అంటే మనకు రెండు వందల ముప్పై రెండు ఇది కూడా క్రీడాభిరామం క్రీడాభిరామం వెనుకొండ వల్లభారాయుడు లేదా శ్రీనాథుడు రచనగా చెప్పుకునేటువంటి క్రీడాభిరామంలో మనకు వల్లభ మాత్యులు లేదా క్రీడాభిరామంలో గోధూలి లగ్నమున బ్రహ్మం ప్రవేశించాలని చెప్పబడింది క్రీడాభిరామం నెక్స్ట్ శైవుడుగా ఉండి శైవుడుగా ఉండి విష్ణు సంబంధమైన కావ్యాలను రచించిన కవి ఎవరు శవు ఉండి విష్ణు సంబంధమైన కావ్యాలను రచించిన కవి ఎవరంటే ఇక్కడ మనకు శ్రీనాథుడు దర శ్రీనాథుడు సార్ సార్ ఇక్కడ మనకు ఎవరు శైవుడుగా ఉండి విష్ణు సంబంధమైన కావ్యాలను రచించింది ఎవరంటే ఇక్కడ మనకు ఎర్రనా ఎర్రన శివుడిగా ఉండి విష్ణు సంబంధం కావాలి రచించింది మనకు ఎర్రన నెక్స్ట్ దినచర్యలను గురించి తొ వివరించే తొలి వైద్య గ్రంథం ఏది దినచర్యలను గురించి వివరించే తొలి వైద్య గ్రంథం ఏది ఎవరు రాశారంటే ఇక్కడ మనకు చారుచర్య తొలి వైద్య గ్రంథం ఏంటంటే మనకి ఇక్కడ చారుచర్య చారుచర్య మరి ఎవరు రాశారంటే మనకి ఇది అప్పన మంత్రి అప్పన మంత్రి అప్పన మంత్రి సోరీ వైద్య గ్రంథం రాసింది ఇక్కడ మనకు చారుచర్య అంటే దినచర్యల గురించి తెలిపినటువంటి గ్రంథం చారుచర్య రాసింది ఎవరంటే అప్పన మంత్రి నెక్స్ట్ రెండు వందల ముప్పై ఐదు చలన స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి ఏ కవి వర్ణనా నైపుణ్యం చలన స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికి ఏ కవి వర్ణనాన నైపుణ్యం అంటే ఇక్కడ మనకు రెండు వందల ముప్పై ఐదు తిక్కనట్లరా తిక్కన తిక్కన నెక్స్ట్ రెండు వందల ముప్పై ఆరు సార కవితాభిరామనిగా పేరుగాంచినది ఎవరు సార సార కవితాభిరామునిగా పేరుగాంచినంటే రెండు వందల ముప్పై ఆరు మనకు మంత్రి భాస్కరుడు మంత్రి భాస్కరుడు మంత్రి భాస్కరుడు ఇట్లా రాసినప్పుడు కొద్దిగా అక్షరాలు అటెట్ అవుతాయి గమనించాలి మంత్రి భాస్కరుడు నెక్స్ట్ రెండు వందల ముప్పై ఏడు అద్దంకి గంగాధరుడు కవి యొక్క గురువు ఎవరు అద్దంకి గంగాధరుడు కవి యొక్క గురువు ఎవరు రెండు వందల ముప్పై ఏడు అద్దంకి గంగాధర కవి యొక్క గురువు ఎవరు అంటే మనకు కేదారనాథుడు కేదార నాథుడు నెక్స్ట్ రెండు వందల ముప్పై ఎనిమిది మాటి మాటికి నన్ను మాలవాడంచు నీకు రోగ రోగ రోయగ నేల పలికిన కావ్యాలు ఏ కావ్యంలోనివి ఏ కవికి సంబంధించినవి మాటి మాటికి నన్ను మాలవాడ నుంచి నీకు రో రో రోయగ నేల పలికిన కావ్యాలు వాక్యాలు ఏ కావ్యంలోనివి ఏ కవికి సంబంధించినవి ఏంటి మనకు గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం తర గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల తొమ్మిది ప్రక్రియ భేదాన్ని బట్టి సాహిత్య విభజన చేసిన వారు ఎవరు ప్రక్రియ భేదాన్ని బట్టి సాహిత్య విభజన చేసిన వారు ఎవరికంటే రెండు వందల తొంభై తొమ్మిది మనకు దివాకర్ల వెంకటావధాని దివాకర్ల వెంకటావధాని దివాకర్ల వెంకటావధాని ప్రక్రియ విధానం బట్టి సాహిత్య వేధానం చేసింది అంటే దివాకర్లు పెట్టాలి నెక్స్ట్ రెండు వందల నలభై నన్నచోరుడు కంటే ముందుగా కవిత్వాన్ని కన్నడంలో ప్రస్తావించింది ఎవరు నన్నచోరుడు కంటే ముందుగానే వస్తు కవిత్వాన్ని కన్నడంలో ప్రస్తావించింది ఎవరు అసలు వస్తు కవిత్వం అనగా ఏమిటి అంటే ఇక్కడ మనకు మిగతా రెండు వందల నలభై ఎవరంటే ఇక్కడ మనకు పంపకవి పంపకవి నందచుడు కంటే ముందుగానే వస్తు కవిత్వాన్ని కన్నడంలో ప్రస్తావించింది ఎవరంటే అంటే మనకి ఇక్కడ పంపకవి అయితే మనకు మరి వస్తు కవిత్వం అంటే అర్థం ఏంటంటే మనకు సంస్కృత పం సంస్కృత చెంపు లక్షణాలని సంస్కృత చెంపు లక్షణాలను అనుసరించి రాయబడినటువంటి గద్య పద్యాత్మక కావ్యం ఇట్లా రాసుకోండి సంస్కృత చెంపు లక్షణాలని అనుసరించి రాయబడినటువంటి గద్య పద్యాత్మక ఇక్కడ మనం వస్తు కావ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది ఎవరంటే మరి నన్ను చూడకంటే ముందు కన్నడంలో పంప కవి ఆన్సర్ మనకు నెక్స్ట్ రెండు వందల నలభై ఒకటి సర్వలక్షణ శిరోమని రచయితే ఎవరు సర్వలక్షణ శిరోమని రచయితే ఎవరు అంటే గణపవరపు వెంకటకవి లేదా గణవరపు వెంకటకవి గణపవరపు వెంకట కవి వెంకట కవి గణవరపు వెంకట కవి నెక్స్ట్ రెండు వందల నలభై రెండు మొదటి తెలుగు పండిట్ పడియప్ నిఘంటు ఏది మొదటి తెలుగు మొదటి పద్య నిఘంటు ఏది పడియప్ నిఘంటు పద్య నిఘంటు పద్దెనిమిది గంటలు ఉంది ఇక్కడ పద్దెనిమిది గంటలు మొదటి తెలుగు పద్దెనిమిది గంటు ఏది అంటే ఇక్కడ మనకు వెంకటేశాంధ్రము ఇది వెంకటేశాంధ్రము వెంకటేశాంధ్రము తెలిసేది ఎవరు రాసులో మొదటి తెలుగు పద్దెనిమిది గంటు వెంకటేశాంధ్రము రాసింది గణపరకు వెంకటకవి వెంకటేశం రాసింది గణపవరపు వెంకటకవి నెక్స్ట్ క్వశ్చన్ ముత్తులింగ నాయకుడు ముద్దలగిరి ముత్తులింగ నాయకుడు లేదా ముద్దలగిరి ఆస్థాన కవులు ఎవరు ముత్తులింగ నాయకుడు లేదా ముద్దలింగ ముద్దలగిరి ఆస్థాన కవులు ఎవరంటే మిత్ర మీకు ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో రావడం జరిగింది మిత్ర ఈ క్వశ్చన్ యూజీసీ నెట్లో రావడం జరిగింది ఇక్కడ ఎవరంటే మనకు గణపవరపు వెంకట కవి మరియు లింగనముఖి కామేశ్వర కవి గణపవరపు వెంకట కవి మరియు మరియు లేదా కదా మరియు లింగనముఖి కామేశ్వర కవి లింగనముఖి కామేశ్వర కవి నెక్స్ట్ రెండు వందల నలభై నాలుగు ఇలా దేవ్యము అని ఏ ప్రబంధ కావ్యానికి పేరు ఇలా దేవ్యము అని ఏ ప్రబంధ కావ్యానికి పేరు అంటే మనకు రాధికా సాంతవనము ఎందుతారా రాధికా సాంతవనము రాధిక సాంతవము రాధికా సాంత్వనముకే ఇలా దేవ్యము అని పేరు మరి ఎవరు రాసేదంటే ముద్దుపల్లిని ముద్దుపల్లిని రాసినటువంటి రాధికా సాంతవమునికే ఇలా దేవ్యము అని మరొక పేరు నెక్స్ట్ రెండు వందల నలభై ఐదు యాదవ రాఘవ పాండవ్యం రచయిత ఎవరు యాదవ రాఘవ పాండవ అంటే ఇది మనకు త్ర్యర్థి కావ్యం తర త్యర్థి కావ్యం రాఘవ యాదవ పాండవ్యం యాదవ రాఘవ పాండవీయం ఇలా ఉంటాయి నలయాదవ రాఘవ పాండవీయం ఇలాంటి చతుర్థ కావ్యాలు కూడా ఉన్నాయి మిగతారా ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అసలు ఎందుకంటే ఇలాంటి త్యార్థి కావ్యాలు మనకు చాలా ఉన్నాయి ఇక్కడ మనకు యాదవ రాఘవ పాండవ్యం అంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే నెల్లూరి వీరరాఘవ కవి కానీ ఇతనికంటే ముందుగానే ఇంకొక అతను ఎలకూచి బాల సరస్వతి రాఘవ యాదవ పాండవ్యం అనే తరది కవ్యం కూడా రాయడం జరిగింది సో కాబట్టి ముందు రాఘవ ఉంటే ఎలకూచి బాల సరస్వతి ముందు యాదవ ఉంటే నెల్లూరి వీరరాఘవ కవి సో ఈ రెండు కూడా మనకు త్రద్ది కావ్యాలే నెల్లూరు వీరరాఘవ కంటే ముందుగాలే ఎలకూచి బాల సరస్వతి రాయడం జరిగింది సో ఆన్సర్ ఇక్కడ మనకు నెల్లూరి వీరరాఘవ కవి రెండు వందల నలభై ఆరు పాండవుల యొక్క శంఖాల పేర్లు చెప్పండి నేను అక్కడ పాండవుల యొక్క శంఖాల పేర్లు మనం ఒకసారి చూసుకుంటే ఎంతమంది మనకు చదువుకుంటే ధర్మరాజు ఐదుగురు పాండవులు మనకు పాండవులు ఎంతమంది ఐదుగురు అంటే పంచ పాండవులు ఐదుగురు పాండవుల యొక్క ఐదుగురు పాండవుల శంఖాలు శంఖాల పేర్లు ఒకసారి మన ఇక్కడ ధర్మరాజు మొట్టమొదటిగా ధర్మరాజు శంఖం పేరు చూసుకుంటే ఏంటంటే అనంత విజయం అనంత విజయం అనంత విజయం నెక్స్ట్ ధర్మల తర్వాత భీముడు చూసుకుంటే భీముడు యొక్క శంఖం పేరు పావుండ్రం పావుండ్రం నెక్స్ట్ అర్జునుడు ఈ గుర్తుపెట్టుకున్న కంపల్సరీ మనకు జతపచనంలో అడగడం అడగడం జరుగుతుంది అర్జును చూసుకుంటే అర్జునుడు అర్జునుడు ఇక్కడ మనకు దేవదత్తం 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 నెక్స్ట్ నకులు చూసుకుంటే నకులుడు సుఘోషం 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 నెక్స్ట్ సహదేవుడు సహదేవుడు అంటే మణిపుష్పకం మణి పుష్పకం చూసుకొని ధర్మరాజు అనంత విజయం భీముడు పౌండ్రం అర్జునుడు దేవదత్తం నకులుడు సు సుఘోషం నెక్స్ట్ సహదేవుడు పుష్పకం ఇవి వీళ్ళ యొక్క ఐదు ఐదుగురి ఐదు శంఖాల పేర్లు నెక్స్ట్ రెండు వందల నలభై ఏడు ఆంధ్ర భారత కవితా విమర్శనము రాసింది ఎవరు ఆంధ్ర భారత కవిత విమర్శనము ఎవరంటే మనకు ఆంధ్ర భారత కవితా విమర్శనము కొండరాయ భద్రిశాస్త్రి కొండరాయ భద్రిశాస్త్రి కొండరాయ భద్రశాస్త్రి కుండరాయ భద్రశాస్త్రి భద్రశాస్త్రి కుండరాయ భద్రశాస్త్రి నెక్స్ట్ శ్రీ మహావిష్ణువు వేడలో ధరించే మాలకు ఏమని పేరు శ్రీ మహావిష్ణువు వేడలో ధరించే మాలకు ఏమని పేరు అండి ఇక్కడ మనకు వైజయంతి 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 నెక్స్ట్ రెండు వందల నలభై తొమ్మిది ఇంద్రునికే ఉపాయం చెప్పగల దిట్టగ ప్రబంధంలో పాత్రను తీర్చిద్దిన కవి ఎవరు ఇంద్రునికే ఉపాయం చెప్పగల దిట్టగల దిట్టగ ప్రబంధంలో పాత్రను తీర్చిద్దిన కవి ఎవరు రచన ఏది అంటే ఇక్కడ మనకు ప్రభావతి ప్రద్యున్నంలో పింగలి సూరణ అట్లా ప్రభావతి ప్రద్యున్నంలో పింగలి సూరణ ప్రభావతి ప్రద్యున్నంలో పింగలి సూరణ ఇది తన తండ్రి అయినటువంటి అమరామత్యానికి అంకితం చేయడం జరిగింది ఇతర పింగలి సూరణ ప్రభావతి ప్రద్యున్నాన్ని తన తండ్రి అమరామార్త్యునికి అంకితం ఇచ్చిండు అమరావత్యునికి అంకితం ఏంటిది ప్రభావతి ప్రద్యున్నం ఓకే ఎందుకే ఉపాయం చెప్పగలిగి ప్రబోధంలో పాత్రం తెచ్చింది కవి ఎవరంటే మన ఇక్కడ ప్రభావతి ప్రద్యున్నంలో పింగరి సూరణ నెక్స్ట్ మళ్ళీ ఇళ్ళలికిన ఇల్లలికిన పండుగ అనే జాతీయాన్ని వాడిన కవి ఎవరు ఇల్లలికిన పండుగ అనే జాతీయాన్ని వాడిన కవి మనకిక్కడ పింగలి సూరణ పింగలి సూరణ పింగలి సూరణ ఓకే మనకి ఇక్కడ రెండు వందల యాభై క్వశ్చన్లు సారీ మినిమం అంటే నాలుగు వీడియోలో కలిపి మనకి రెండు వందల యాభై క్వశ్చన్లు చెప్పుకోవడం జరిగింది మిగతా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ క్వశ్చన్లు కూడా తప్పనిసరిగా ఉపయోగపడతాయి రాబోయే ఎగ్జామ్స్లలో కాబట్టి వీడియోలన్నీ పూర్తి వరకు చూడండి మిత్రారా ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్లు కావాలని ఒకసారి కింద కామెంట్ అని తప్పకుండా రిప్లై ఇస్తాను సో వీడియోలో మిత్రారా మరొక వీడియోలో మళ్ళీ కలుతున్నంతవరకు వీడియో చూస్తుండే మిత్ర ఇప్పుడు మొత్తం నాలుగు వీడియోలు అయినాయి నాలుగు వీడియోలో రెండు వందల యాభై క్వశ్చన్లు అప్లోడ్ చేయడం జరిగింది పాత వీడియోలు చూడడం వారైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఐ కార్డుస్లో ఎన్ కార్డ్స్ ఇద్దాం తప్పకుండా వీడియోలన్నీ పూర్తిగా చూడండి